తెలంగాణలో రేపు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది రేపు ఎమ్మెల్యేలందరూ కూడా తాము ప్రమాద స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అయితే ప్రో టైం స్పీకర్గా అక్బరుద్దీన్ని ఎన్నుకోవడం జరిగింది ప్రో ప్రో టైం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు పూర్తి స్థాయి స్పీకర్ వచ్చే వరకు కూడా ప్రమాద స్వీకారం చేస్తానని చెప్పేసి కూడా సింగ్ ఈ యొక్క సంచలమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిదిలోనూ మజ్లిస్ ఎమ్మెల్యే ప్రో స్పీకర్గా వేరే వ్యవహరించినప్పుడు కూడా అప్పుడు రాజాసింగ్ కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయలే చేయలేదు ప్రోటైమ్ స్పీకర్గా మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ని నియమిస్తూ తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని చెప్పేసి ఘోషమాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజాసింగ్ స్పష్టం చేయడం జరిగింది అక్బరుద్ది తెలంగాణ శాసనసభకు ప్రో స్పీకర్గా నియమించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాజాసింగ్ మాట్లాడుతూ అక్బరుద్దీన్ ప్రో స్పీకర్గా ఉంటే తాను లేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చే వరకు తాను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది ఎప్పుడైతే పూర్తి స్థాయి స్పీకర్ వచ్చినాకనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి కూడా తెలిపడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనూ రాజాసింగ్ ప్రోటైన్ స్పీకర్గా మజ్లీస్ ఎమ్మెల్యే ముమతాజ్ ఖాన్ వ్యవహరించినప్పుడు ఇదే ఇలాగనే ప్రకటించారు ఆ తర్వాత అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ రాగానే పోచారం శ్రీ శ్రీనివాసరెడ్డి వచ్చారు అప్పుడు ఎమ్మెల్యేగా రాజాసింగ్ కూడా బాధ్యతలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి రేపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా సమావేశం కాబోతున్నారు మొదటిగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించిన తర్వాత బీజేపీ కార్యాలయంలో వారు కిషన్ రెడ్డితోటి బయట అయి ఈ ప్రోటైన్స్పీకర్ సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్పై కూడా బీజేపీ ఎల్పి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వారు చర్చించిన తర్వాతనే ఏ విధంగా డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అక్బరుద్దీన్పై ఇటీవలే సింగ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఇటు ఈ ప్రో టైం స్పీకర్ సంబంధించినటువంటి ఇష్యూలపై కూడా బీజేపీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది